హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అనిపించింది. అండ్ మా సిస్టర్కి కొంచెం కోల్డ్ అనిపించిందండి, అందుకే నేను ఇక్కడికి మచిలీపట్నంలో ఉన్న ఈ స్పెషల్ రోటిపాయ తిందామని చెప్పేసి వచ్చేసానండి. ఇది చాలా చాలా స్పెషల్ అండి, ఎప్పటి నుంచో ఉందండి, దగ్గర దగ్గర ఇది పెట్టి ఎన్నో ఇయర్స్ అవుతుందండి, ఒక 10 ఇయర్స్ వరకు అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ జలుబు వచ్చింది అని అంటే కనుక ఇది ఒక్కసారి తింటే కనుక చాలండి, జలుబు అంతా పోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది స్పైసీనెస్ తినే వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చిద్దండి. చూడండి, రోటీని ఇలా చేసుకొని ఇలా పెట్టుకుంటారు, ఇక్కడ బొగ్గుల మీద కాలుస్తున్నారండి. ఇది పాయ అండి, ఇంచుమించుగా ఇది 5:30 నుంచి స్టార్ట్ అవుతుందండి, 8 అయ్యేసరికి మొత్తం అయిపోతుందండి. ఇది మేము ఫాస్ట్గా తెచ్చేసుకొని తినేద్దామని చెప్పేసి ఇంటికి వచ్చేసామండి. అక్కడ తినడం అంటే చాలా కష్టమండి, చాలా ఎక్కువ మంది జనం ఉంటారు, కానీ అక్కడ తింటేనే బాగుంటుంది. కానీ మేము ఎప్పుడూ ఇంటికే తెచ్చుకుంటామండి. అయ్యో, ఒలికిపోయింది. మా చెల్లి నేను 2 బౌల్స్ 2 స్పూన్స్ పెట్టేసుకొని రెడీగా ఉండి ఇవి చేసుకుంటున్నామండి. దీనిలో ఒక ఆనియన్స్ ఇంకా లెమన్ కూడా ఇస్తారు. చూడండి, మా చెల్లికి ముక్కలు తక్కువ పడినాయి అంట, నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను నా దానిలోని. ఈ రోటీని ఇలా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తుంపుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం నానిన తర్వాత ఆ సూప్తో ఈ ముక్క పెట్టుకొని తిని కొంచెం పక్కన నంజుకి ఆనియన్ పెట్టుకొని కొరుకుతా తింటా ఉంటే అబ్బా బాబా, టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. కానీ స్పైసీగా ఉన్నా తినేయాలనిపిస్తుంది. చూడండి ఎలా నానిపోయిందో ఇది రోటీ మొత్తం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్దరిపోద్దండి. అసలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.